ఆనందమే జీవిత మకరందం. రచన వేదార్థం జ్యోతి గారు. ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక. ఎఫ్ఎం రేడియోలో మధుర గీతాల్లో వినిపిస్తున్న నాటి మేటి పాట మనస్సు పొరల్లో ఎక్కడో తీగలను సవరిస్తోంది. ఏకాంతం ఈ పదం అందమైంది, అపురూపమైంది. అయితే అది కొందరికి అరుదైంది కూడా. జాజిపూలు కోస్తున్న శాంతలో ఆలోచనల తరంగాలు. తనకెంతో నచ్చిన పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. అలాంటి సన్నివేశం జీవితంలో ఒక్కసారైనా వస్తుందేమో అని చాలా ఆశపడింది. ఏకాంతమే ఎండమావి అయితే ఇక పాటలు కూడానా, నవ్వుకుంది శాంత. ఇదే ఇల్లు, ఇవే పరిసరాలు, ఇదే జాజి చెట్టు, సాయంత్రం ఆకాశం అరుణిమ దాల్చి సిగ్గుపడుతున్న పెళ్లికూతురులా ఉన్నప్పుడు పూలు చెట్టంతా పరుచుకుని కవ్వించేవి. ఉదయం తెల్లగా విచ్చిపోయి మమ్మల్ని కోసి మా అందాలను ఆస్వాదించే తీరిక ఓపిక మీకు లేవా పాపం అంటూ నవ్వుతూ వెక్రిస్తున్నట్టు అనిపించేది శాంతకి. పెళ్ళయ్య అత్తగారింట్లో అడుగు పెట్టగానే ఆ పూల మొక్కలు చూసి మురిసిపోయింది. వీధి చివర వేణుగోపాలస్వామి కోవెల, ఉదయం వినిపించే సుప్రభాతం, కోవెల గంటలు, ఆహా ఏమి నా భాగ్యం అనుకుంది పల్లెటూరు నుంచి వచ్చిన శాంత. తనొచ్చింది హైదరాబాద్ కని. గడియారంతో పాటు పరుగులు, కుక్కర కోతల్లో కలిసిపోయి వినిపించని కోవెల గంటలు, ఊపిరి సలపని పనులు, చెవులకు వినిపిస్తున్న మనసుకు ఎక్కని సుప్రభాతాలు, బిందెడు నీళ్ల కోసం పడిగాపులు, మనుషుల మధ్య ఉన్న కరువైపోయిన పలకరింపులు ఇక్కడ మామూలని తర్వాత తెలిసింది శాంతకి. మెల్లగా అదే అలవాటైపోయింది. పెళ్ళైన వెంటనే తిరుపతి, చెన్నై అలా సరదాగా తిరిగొచ్చారు శాంత, మూర్తి. అయితే అంతే, అవే మరిచిపోలేని, మళ్ళీ రాని మధుర స్మృతులని. ఇక మళ్ళీ అలాంటి రోజులు రావని అప్పుడు శాంతికి తెలియదు. తీయని అనుభూతులతో, ఏవేవో ఊహలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన శాంత ఆ పరిస్థితులు జీర్ణం చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడింది. చదువులు ముగించి పెళ్ళి ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్న మూర్తి, ఇద్దరు చెల్లెళ్ళు, చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఊరికే ఉండలేక నిరుద్యోగంతో సరిపెట్టుకుని నిరాశలో మునుగు తేలుతున్న బరిది, ఇల్లు కట్టేశాను అప్పులు మీరు కట్టండి అని విశ్రాంతి తీసుకుంటున్న మామగారు, ఎవరికి ఏ పని చెప్తే ఏ కోపం వస్తుందోనని అన్ని పనులు తన మీద వేసుకుని క్షణం తీరిక లేకుండా సతమతమయ్యే అత్తగారు, మౌనమే నీ భాష అన్నట్టు తన పని తాను చేసుకుని పోయే భర్త మూర్తి, అందరి మధ్య తన పాత్ర ఏమిటో తక్కువ సమయంలోనే అర్థమైపోయింది శాంతకి. నేను ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి, సపర్యలు చేయాలి అనే కోరికలు లేవు గాని, లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చేయొద్దు. డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు కానీ మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం అని చెప్తున్నప్పుడు, తుఫానులో కొట్టుకుపోతున్న పడవలో కూర్చుని గీత బోధిస్తున్న కృష్ణ పరమాత్మలా కనిపించాడు మూర్తి శాంతకి. ఇంటి నిండా జనం ఉదయం లేచినప్పటి నుంచి గిరగిర రంగుల రాట్నంలా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చటం, మూర్తి రాక కోసం సాయంత్రం నుంచి ఎదురు చూడటం, శాంతకి రోజు ఎలా గడుస్తుందో తెలియట్లేదు. అందరూ అలిసి నిద్రకు చేరువయ్యేటప్పుడు నెమ్మదిగా ఇల్లు చేరతాడు మూర్తి. నిద్రమత్తులో బరువెక్కిన కళ్లతో, వాడిపోయిన ముఖంతో, వడలిన మందారంలా ఉన్న శాంతను చూసి చిరునవ్వు చెందిస్తాడు. వడదెబ్బ తగిలిన వాడు చల్లని నీటితో సేద తీరినట్టుగా తృప్తి పడుతుంది శాంత ఆ నవ్వుకే. వంటగదిలో పడక, గాజులు, కాలిపట్టీలు కూడా మౌనం పాటించడానికి విశ్వప్రయత్నం చేయాల్సిందే. ఇక కబుర్లకు తావెక్కడది. ఈ పరిస్థితుల్లో శాంత కోరికలు, ఆశలు అటకెక్కాయి. మూర్తితో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదవాలని, ఒక్క ఆదివారమైనా ఇద్దరం ఏకాంతంగా గడపాలని, సన్నని బెడ్లైట్ వెలుగులో ఘంటసాల పాటలు వింటూ నిద్రపోవాలని, ఇలా అన్ని చిన్న చిన్న కోరికలే. కానీ శాంతకి అవి అసాధ్యాలు. ఏకాంతం అన్న పదం తన నిఘంటువులో లేదని అర్థమైపోయింది శాంతకి. అన్నీ తెలిసిన మూర్తి స్మితప్రజ్ఞుడు. పెద్ద ఆడపడుచు పెళ్లికి అమ్మ వదినకి పట్టుచీర కొను ఎప్పుడు ఏం అడగలేదు అంది అమ్మాయి. మా కోడలు బంగారం, అందుకే చీరలు నగలు మీద ఆశే లేదు, మురిసిపోయిందా అత్తగారు. శాంత నిరాశగా నవ్వుకుంది. తన కోరికలు పట్టుచీరలు నగల కంటే అమూల్యమైనవి.
ఏనాడు శాంత తన అసంతృప్తిని బయటపడనివ్వలేదు. తనకింతే ప్రాప్తం అనుకునేది. మంచి భర్త, సూటిపోటి మాటలతో సాధించని అత్తగారు దొరకటమే తన అదృష్టం అనుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టటం, మరిది ఆడపడుచుల పెళ్లిళ్ళు, వాళ్ల పూరుళ్ళు పుణ్యాలతో శాంతకు తన గురించి ఆలోచించుకునే అవకాశమే దొరకలేదు. పిల్లలతో కష్టంగా ఉందన్నయ్య, వదిలిన 10 రోజులు పంపించవా? నేను ఊరెళ్ళాలి, మావిడికి సాయం వదిలిని పంపించు అంటూ మరిది ఆడపడుచులు శాంతను ఒక యంత్రంలా వాడుకున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా బస్సు ఎక్కడానికి సిద్ధం శాంత. ముందుగా అత్తగారు, తర్వాత 2 ఏళ్లకు మామగారు తమ వంతు బాధ్యతలు నిర్వర్తించి పరమపదం చేరుకున్నారు. అత్తగారు పోయాక మామగారికి మూర్తికి కష్టమని శాంతను పిలవటం తగ్గించినా తరచుగా వచ్చి వారం 10 రోజులుండి వెళ్లేవాళ్ళు. చాకరీ మాట ఎలా ఉన్నా కనీసం మూర్తికి దూరంగా కాకుండా కళ్ళ ముందేనా ఉంచారని సంతృప్తి పడింది శాంత. శాంత పెద్ద కొడుక్కి ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది. మీరు కూడా నాతో వచ్చేయండి, ఇంకా ఎంతకాలం ఇరుగ్గదులో అని పట్టుబట్టాడు. శాంతకి అవి ఇరుగ్గదుల్లా అనిపించలేదు. జ్ఞాపకాల ఊసులన్నీ నింపుకున్న అద్భుత సౌదాల్లాగా, చుట్టూ పచ్చని చెట్లతో సుందర ఉద్యానవనంలా అనిపిస్తోంది. చిన్నవాడి చదువుందిగా అని సర్ది చెప్పి పెద్దవాడి పెళ్లి చేసి పంపించారు. చిన్నవాడు ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగం వచ్చింది. పెద్ద కోడల్ని పురిటికి రమ్మంటే చిన్న ఇల్లు వద్దు, మీరే రండి అన్నారు కొడుకు కోడలు. ఎలాగో మొక్కుబడిగా 3 నెలలు ముంబైలో ఉండి కోడలి బాధ్యత వియ్యపురాలకు అప్పగించి వచ్చి మూర్తి చెంతన చేరింది శాంత. అంతలో చిన్నబ్బాయి పెళ్లి, అమెరికా ప్రయాణం, శాంతను మూర్తి నీ వెంట తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించారు. సున్నితంగా తిరస్కరించారు మూర్తి శాంత. సిటీ జీవితమే యాంత్రికంగా మారిపోయి బాధపడుతుంటే ఇక అమెరికా అంటే మరీ ఘోరమైన పరిస్థితి అని ఇద్దరికీ తెలుసు. ఇక్కడ కనీసం పక్కవాడైనా పలకరించడానికి ఉంటాడు, అక్కడ భరించరాని ఒంటరితనం మనిషిని వేధిస్తుంది. 1 కోటి రూపాయలు ఇచ్చినా అక్కడికి వెళ్ళొద్దు, మన ఊరు మన మనుషుల మధ్య ఉన్న ఆనందం ఆ విలాస జీవితంలో వెతికి చూసినా దొరకదు అని పక్కింటి కాంతమ్మ సలహా ఇచ్చింది శాంతకి. అందరూ వెళ్ళిపోయిన బాధ్యతలు బరువులు తీరిపోయి ఒంటరిగా మిగిలిపోయారు శాంత, మూర్తి. జీవితపు 40వ మైలురాయి దగ్గర ఆగి ఇంత దూరం ఎలా నడిచాం, సాధించింది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటి అని వెనక్కి తిరిగి చూస్తే శాంతకి బంధాలనే చిక్కుముళ్ల మధ్య నిలిగిపోయిన తమ, నలిగిపోయిన తమ యవ్వనం, వాడి వేడి తగ్గి ఉస్సూరంటూ అణిగిపోయిన కోరికలు, ఆకాశ కుసుమల్లా అందక చెప్పుకోక మిగిలిన చిలిపి ఊసులు కనిపిస్తాయి. అంట్లు తోమి తోమి అరిగిపోయి గరగరలాడుతున్న చేతులు, నీళ్లల్లో నాని నాని పగుళ్లతో చీలిన పాదాలు, మేమూ వచ్చేస్తున్నామంటూ హెచ్చరిస్తున్న తెల్ల వెంట్రుకలు, మధ్యతరగతి ఇళ్లాలకి ప్రతిరూపంలా ఉన్న శాంతం చూసి మూర్తి ఓసారి, శాంత ఇప్పుడు మనకు సమస్యలేం లేవు కదా, ఒక్కసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అప్పటి శాంతలా మారిపోకూడదు అన్నాడు. వయస్సు పైబడుతుంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు పాపం, మీరే అప్పటి కళ్ళతో చూడండి అని జవాబిచ్చింది శాంత. ఇప్పుడు శాంతకు కావాల్సినంత తీరిక తెల్లవారుజామున లేచి పూజ ముగించుకోవటం, పూలమాలలు కట్టి మూర్తి ఆఫీస్కి వెళ్ళగానే కోవెలకు వెళ్ళటం, వేణుగోపాలస్వామి సన్నిధిలో కాసేపు సేద తీరటం, ఇంటికొచ్చి ఏదో కాలక్షేపం చేస్తూ మూర్తి కోసం ఎదురు చూస్తూ పూలు కోస్తూ ఆ పూల మౌనరాగాల్ని ప్రశాంతంగా ఆలకించటం, శాంతకింతకంటే ఆనందం ఏదీ లేదేమో అనిపిస్తోంది. దేవిగారు భక్తుణ్ణి కాస్త కరుణిస్తారా, మూర్తి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది శాంత. ఎదురుగా మూర్తి, ఏవో ఆలోచనలు, సిగ్గుపడింది శాంత. నువ్వు సిగ్గుపడుతుంటే మనసులో తడిసిన మొత్తం అందారంలా ఉన్నావయ్ అని చమత్కరించాడు మూర్తి. ముసలి మందారమా ముద్ద మందారమా నవ్వుతూ అడిగింది శాంత. వృద్ధాప్యం శరీరానికి కానీ మనసుకు కాదు శాంత, నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయసిదే. ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు, నాకు నువ్వు నీకు నేను అంతే, మూర్తి మాటల్లో నిండిన సంతృప్తి. ఆ క్షణంలో శాంతకి తాను జీవితంలో ఏదీ పోగొట్టుకోలేదని అనిపించింది. కొన్నాళ్ళకి శాంత మూర్తిల ఇల్లు బంధుజనంతో కిటకిటలాడిపోతోంది. పలకరింపులు, చలోక్తులు, నవ్వులు, పండగ వాతావరణం కనిపిస్తోంది. అది మూర్తి రిటైర్ అయ్యే రోజు. ఆఫీసులో పార్టీ అయ్యాక మూర్తి చెల్లెళ్ళు, తమ్ముడు, పిల్లలు అందరూ కలిసి చేస్తున్న సత్కారం, అందరూ మూర్తి సౌశీల్యాన్ని, ఔదార్యాన్ని వేనోళ్ళ కొనియాడారు. చెమర్చిన కళ్లతో శాంత మూర్తిని తనివి తీరా చూసుకుంటోంది.
మూర్తిలో చెదరని అదే చిరునవ్వు, పొగడ్తలకు పొంగిపోని నిశ్చలత్వం. మూర్తికి తన బంధువులని ఆత్మీయులని చూస్తే ఆనందంగా ఉంది. ఇంతలో చిన్నబ్బాయి వచ్చి 2 టిక్కెట్లు తెచ్చి చేతిలో పెట్టాడు. నాన్నా, ఈరోజు నువ్వు అమ్మ సినిమాకి వెళ్ళరండి. మేమా సినిమాక? ఇంతమందిని, ఇంత ఆనందాన్ని ఇంట్లో వదిలి అక్కడ ఏం చూస్తావురా? మాకిష్టం లేదు, వద్దు అన్నారు. లేదు నాన్న, వెళ్లాల్సిందే అని అందరూ గోలగోలగా అరవటం మొదలుపెట్టారు. పెద్దబ్బాయి కారు తీశాడు, అందరూ టాటా చెప్పారు. శాంతి మనసు దూది పింజిలా తేలిపోతోంది. అన్నయ్య, నువ్వు వదిన మా దగ్గరకు వచ్చి ఉండండి, చెప్పింది చిన్న ఆడపడుచు. ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు, క్షణం తీరిక లేక సతమతమవుతూ శాంతని ఏ 100 సార్లు అనుకునేది ఆ అమ్మాయి. నీ దగ్గరైతే వదినకు రెస్ట్ ఉండదు, వదిన అన్నయ్య మా దగ్గర ఉంటారు. ఆయన ఏదో షాప్ ఓపెన్ చేస్తారట, నమ్మకమైన మనిషి కావాలట. అన్నయ్యకి వ్యాపకంగా ఉంటుంది, జీతం గీతం లేని అక్కర్లేని ఇద్దరు మనుషులు దొరికిపోతున్నారు అని ఎంతో ఔదార్యాన్ని ప్రదర్శించింది పెద్ద ఆడపడుచు. తమ్ముడు నువ్వు కూడా చెప్పరా అంటూ మూర్తి తమ్ముడు వైపు చూసింది ఆవిడ. అన్నయ్య, మీ పిల్లలిద్దరూ మంచి స్థితిలోనే ఉన్నారు, మీరిద్దరు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తారు? ఇల్లమ్మి మా వాటాలు మాకిచ్చేసి మీరు మీ అబ్బాయిల దగ్గర ఉండండి. మా పిల్లల చదువులు, మా ఆవిడ అనారోగ్యం, ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను. ఆయన అభ్యర్థిస్తున్నాడో ఆజ్ఞాపిస్తున్నాడో అర్థం కాలేదు శాంతికి. నిన్న కట్టిన బిల్లులలో ఒకటి టప్ మంది. నిన్నటి వరకు ఈ ఇంట్లో జరిగిన శుభ అశుభ కార్యాలకి అన్నయ్య డబ్బెలా చేస్తున్నావు? నేను ఇవ్వనా అని ఒక్క మాట కూడా అడగని మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడటం ఊహించలేకపోతోంది శాంత. నిన్న అనుభవించిన ఆనందానికి కొసమరుపు ఇంత అందంగా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు మూర్తి. మూల విగ్రహాల్లో నిలబడిపోయిన అమ్మా నాన్నలు చూస్తూ లేచి నిలబడి మాట్లాడటం మొదలుపెట్టాడు చిన్న కొడుకు. వాటాల గురించి అడిగేటప్పుడు అప్పుల గురించి ఆలోచించవా బాబాయ్ అని, మిమ్మల్ని నేను అడగట్లేదు. ఇప్పటి వరకు తమ జీవితాన్ని మన సంతోషం కోసం హారతి కర్పూరం చేశారు అమ్మా నాన్న. వాళ్ళ భవిష్యత్ ఏమిటా అని వాళ్ళు ఏనాడో ఆలోచించలేదు. మన కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో, వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో మనకంతా తెరిచిన పుస్తకమే. ఇక చాలు, మీ పంచనో మా దగ్గరో చేరి మన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే అవసరం వాళ్ళకి రాకూడదు. ఇల్లమ్మే ప్రసక్తే లేదు. మీరు కాదు కూడదు అంటే ఇప్పుడున్న ధర ప్రకారం లెక్కగట్టి మీ ముగ్గురు వాటాలు నేను అన్నయ్య ఇచ్చేస్తాం. 2 నెలలు ఆగండి. మీకు మనసు అనేది ఉంటే వాళ్ళిద్దరినీ ప్రశాంతంగా వదిలేయండి. అమెరికా వెళ్ళిపోయి అనుబంధాలు ఆప్యాయతలు మర్చిపోయాడేమో అనుకున్న చిన్నవాడు అలా మాట్లాడుతుంటే తెల్లబోయి చూస్తున్నారంతా. పెద్దబ్బాయి లేచి, అమ్మా మీకు చెప్పకుండా మేము ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. మన ఇంటి పక్క ఖాళీ స్థలాన్ని కొని అక్కడ మ్యూజిక్ సెంటర్ పెట్టాలనుకున్నాం. మా స్నేహితుడు దాన్ని చూసుకుంటాడు. మీ అనుమతి లేకుండా చేస్తున్న పని ఇది. అది నాన్నగారి పేరు మీదే ఉంటుంది. మీరెవ్వరి మీద ఆధారపడక్కర్లేదు. ఎప్పుడు మీకు మా దగ్గరికి రావాలనిపిస్తే అప్పుడు రండి, మేము వస్తూనే ఉంటాం అన్నాడు. ఎంతో ఎత్తుకెరిగిపోయిన ఇద్దరు పిల్లల్ని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు శాంతమూర్తి. కోవెల గంటలు మధురంగా వినిపిస్తున్నాయి. ఆనందమే జీవిత మకరందం, దూరంగా మైకులో ఘంటసాల పాట. ఈ కథ ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. నమస్కారం.